హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఇవాల్టి వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మార్నింగ్ నిద్ర లేయంగానే ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చానండి. ఇక వంట అనేది స్టార్ట్ చేసే ముందు కొంచెం వీడియో అనేది తీస్తూ ఉన్నాను. టైం అయితే 5:20 అలా అవుతోంది. ఇంకా స్ట్రీట్ లైట్లు కూడా ఆపలేదు. త్వరగానే తెల్లారిపోతున్నట్టు ఉంటుంది కదా, 6:00 ఎండ్ వచ్చేస్తుంది. నేను ఇక దోశపిండి ఇడ్లీ పిండి పట్టు పెట్టుకున్నానండి. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెడదాము. వన్ సైడ్ వేసి పెట్టుకున్నాను కదా, అదైతే ఇంకా పక్కన పెట్టుకున్నాను. ఇప్పటికి దోశలు అది వేద్దాము అని వన్ సైడ్ వేసుకున్నదైతే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఈరోజైతే పన్నీర్ బటర్ మసాలా అలాగే చపాతి చేద్దాం పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి అని ఫ్రిడ్జ్లో ఉన్న పన్నీర్ అయితే బయట తీసి పెడుతున్నాను. ఇలా వాళ్ళకు ఇష్టమైనవి మనం చేసి లంచ్ బాక్సుల్లో ఇచ్చాము అంటే అవి ఖాళీగా వస్తాయి బాక్సులు అయితే. ఇక్కడ నేను దోశ అయితే వేస్తున్నానండి. దోశ వేసి అలాగే పల్లి చట్నీ పట్టి పిల్లలకైతే ఇస్తూ ఉన్నాను. చూశారు కదా, బాక్సుల్లో పెట్టంగా నాకు మిగిలిన కర్రీ అన్నమాట. నేను దోశ వేయకుండా చపాతీలు అలాగే పన్నీర్ కర్రీ తినేస్తాను ఇప్పటికైతే. మధ్యాహ్నం అంటూ నాకు మళ్ళీ లంచ్ అనేది చేసుకోవాలి. అలా కొంచెం సేపు రిలాక్స్డ్గా కాఫీ అయితే తాగానండి న్యూస్ పేపర్ చదువుకుంటూ. తర్వాత కిచెన్లోకి వచ్చి కిచెన్లో వర్క్ అంతా ఫినిష్ చేసేసుకున్నానండి. కౌంటర్ టాప్ తుడిచేశాను, వెజల్స్ అన్నీ కూడా కడిగేసి బాల్కనీలో పెట్టేశాను. ఎండ ఒక్కొక్క రోజు వస్తోంది, ఒక్కొక్క రోజు రావట్లేదు. అయినా నాకు కిచెన్లో ఉంచడం పెద్దగా నచ్చదు, అందుకని వాష్ చేసిన వెంటనే బయట అయితే పెట్టేస్తాను. అవి ఆరిపోతాయి కదా, ఆఫ్టర్నూన్ ఆ టైంలో తీసి లోపల సర్దేసుకుంటాను. మనకు షింక్లో గిన్నెలు అలా కనిపిస్తూ ఉన్నాయనుకోండి, హెక్టిక్ అయిపోతుంది పని, ఒక్కసారి చేసుకోలేము. కొన్ని కొన్ని గిన్నెలు వాష్ చేసేసామనుకోండి, మన కిచెన్ ఎప్పుడు చూసినా నీట్గా ఉంటుంది. హెల్పర్ లేదు అన్నా, లేకపోతే హెల్పర్ అవసరం మనకు లేకున్నా మన పనులు మనము ఎప్పటికప్పుడు చేసుకుంటే వాళ్ళ హెల్ప్ అస్సలు అవసరం లేదు, మనం చేసుకోగలము. మెయిన్ గిన్నెలు ఎప్పటికప్పుడు కడిగేసుకుంటే హెల్పర్తో పని ఉండదండి, లేదంటే నిండా ఉండిపోతాయి, షింకు నిండా మనకే చికాకు వస్తూ ఉంటుంది. కిచెన్లో ఫినిష్ చేసేసుకొని ఫ్యాన్ అయితే వేసి పెట్టాను. కౌంటర్ టాప్ స్టవ్ అదంతా కూడా నీట్గా ఆరిపోతుంది అని. ఈరోజు డస్టింగ్ అయితే చేస్తున్నానండి. హాల్లో అయితే స్టార్ట్ చేసుకున్నాను. పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్ గ్యాప్ ఇస్తాను. అలాగే మా వారు పిల్లలు ఒకే టైంకి వెళ్తూ ఉంటారు, ఇంచుమించు ఒక 10 మినిట్స్ డిఫరెన్స్తో. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక నేను గిన్నెలు వాష్ చేసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. అలాగే గుమ్మం ముందు కూడా ఊడ్చి ముగ్గు అనేది పెట్టుకుంటానండి. హాల్ అయితే తుడిచేస్తే ఫస్ట్, తర్వాత బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తాను. ఆల్టర్నేట్ డేస్ క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను, అంటే హాల్ బెడ్రూము లేకపోతే పిల్లల బెడ్రూమ్స్ హాల్ అలాగా. ఒక్కసారి అన్నీ క్లీన్ చేయాలి అంటే మిగిలిన వర్క్స్ కంప్లీట్ అవ్వవు కదా, అందుకని ఈ డస్టింగ్ అనేది 2 డేస్కి ఒకసారి పెట్టుకుంటాను. బట్ అన్ని రూమ్స్ అయితే కవర్ చేస్తాను, అన్ని మూలలు కూడా క్లీన్ చేసుకుంటాను. ఇలా రెగ్యులర్గా డస్టింగ్ అనేది చేసుకోవడం వల్ల ఎప్పుడూ మన ఇల్లు నీట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక టక్కున ఎక్కడంటే అక్కడ దుమ్ము అనేది మనకు కనిపించదు. ఈ ట్రైపాడ్ చూసారా, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, అందులో టెడ్డీ బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట నాకు వీడియోస్ తీయడంలో. అలా ఇక టెడ్డీకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది, నా పాటలు అంతా ఇంత కాదు. ఈ ట్రైపాడ్ పెట్టుకొని వీడియోస్ అనేది షూట్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఇలా దుమ్ము, ఈ బాటిల్స్ ఇవన్నీ కడుగుతూ ఉంటాం కదా, ఈ గ్లాస్ పాట్ ఇలాంటివన్నీ మనకి పనులు కనిపించవు అన్నమాట. లేడీస్ మీ ఇంట్లోనే ఉంటాము,
అలాగే ఖాళీగా ఉంటారు అనుకోవచ్చు. అది హౌస్ వైఫ్స్కి మాత్రమే తెలుస్తుంది ఎంత వర్క్స్ చేస్తామో ఏంటి అనేది. మనము సింపుల్గా చేసేసుకుంటాం కదా, ఎక్కడ పని అక్కడ కనిపించిన వెంటనే చేసేస్తూ ఉంటాం కాబట్టి అది బర్డెన్ అనిపించదు చూసే వాళ్ళకు కూడా. ఏం చేస్తుంది అనేసి తీసి పడేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు, మనకే తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే పిన్ టు పిన్ అన్ని వర్క్ నీట్గా చేసుకుంటూ ఇంటిని ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అంటే నాట్ ఏ ఈజీ, బట్ అన్ని వర్క్స్ చేస్తాము. మార్నింగ్ టిఫిన్స్ అయితేనేమి, మధ్యాహ్నం లంచ్ అయితేనేమి, డిన్నర్ అయితేనేమి, బట్టలు మిషన్లో వేయడం, బట్టలు ఆరేయడము, ఇల్లు ఉడవడం, ఇల్లు తుడవడం, ఒకటేంటి ప్రతి ఒక్కటి విత్ డస్టింగ్ ఆల్సో. అన్ని పనులు మనం చేసి చక్కగా పెట్టుకుంటాము ఇంటిని అయితే. అయితే ఒక విషయం చెప్పాలి, మనకి మార్నింగ్ వర్క్ అయిపోతుంది కదా, అయిపోయిన వెంటనే నీట్గా రెడీ అయిపోయి ఒక డ్రెస్ వేసుకోండి, బాగా అనిపిస్తుంది, మనకి మనమే మోటివేషనల్గా అనిపిస్తాము. ఎందుకంటే నైటీస్ వేసుకుంటూ ఉంటాం కదా, అది ఫ్రీగా ఉంటుంది అనేసి వేసుకుంటాము. అలా నైటీలు కాకుండా ఫ్రెష్ అప్ అయిపోగానే డ్రెస్ వేసుకున్నారనుకోండి, నీట్గా అంటే కొత్త డ్రెస్సెస్ ఏం కాదు, నార్మల్గా మనము ఇంతింతేసి షాపింగ్ చేస్తూ ఉంటాం కదా, ఆ బట్టలన్నీ కబోర్డ్స్లో పెట్టేసుకుంటాం, వెయ్యము, బయటకు వెళ్తే మంచి మంచిగా రెడీ అయ్యి వెళ్తాం. అదే ఇంట్లో ఉన్నా కూడా నీట్గా ఒక డ్రెస్ వేసేసుకోండి, ఎంత బాగా అనిపిస్తుందో. నైటీలు వేసుకోవడం వలన రెస్పెక్ట్ కూడా తగ్గుతుందండి, అది మనం బాగా గుర్తుంచుకోవాలి. నైటీస్ ఈవినింగ్ పూజ అది అయిపోతుంది కదా, చాలామంది ఈవినింగ్ పూజ చేసుకుంటారు, డిన్నర్ చేస్తారు, వెజిల్స్ అన్నీ వాష్ చేసేసుకోండి, లేదు మీకు హెల్పర్ ఉంది అంటే కిచెన్లో డిన్నర్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు వేసుకోండి నైటీస్. చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. బట్ డే టైంలో అయితే డ్రెస్ వేసుకుంటేనే బెటర్ అనేది నా ఒపీనియన్. మీరేమంటారు, నేను చెప్పింది కరెక్ట్ ఆర్ రాంగ్, మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అదనమాట ఇక్కడ వర్క్ అంతా కూడా ఫినిష్ అయిన తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానండి. వచ్చేసి ఫ్రూట్ అయితే కంపల్సరీగా నేను ఒకటి తీసుకుంటాను. పిల్లలకి ఈవినింగ్ రాగానే స్నాక్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాము, సో అందుకని పిల్లలకు కూడా కట్ చేసి అయితే ఒక బౌల్లో వేసి పెడుతూ ఉన్నాను. మార్నింగ్ స్నాక్స్కి అయితే బాక్స్లో ఇచ్చానండి, అదే మిగిలంగా హాఫ్ కట్ చేసి ఫ్రిడ్జ్లో ర్యాప్ చేసి పక్కన పెట్టున్నాను. సో అది తీసి కట్ చేసి బౌల్లో వేసి పెట్టాను అంటే వాళ్ళకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి కట్ చేస్తున్నాను. ఎలాగో నేను కూడా తింటాను, ఒక టైం పెట్టుకుంటానండి, ఓవర్గా అయితే తినను, నాకు నచ్చింది ప్రతి ఒక్కటి తింటాను బట్ లిమిట్గా తింటాను. ఫ్రూట్ అయితే కంపల్సరీ తీసుకుంటాను, అలాగే ఆయిల్ ఫుడ్స్ అనేది బాగా తక్కువ. నేను అంటూ ఉంటారు కదా చాలా సన్నగా ఉంటారు, డైట్ చేస్తారు బాగా అని, అలా ఏం లేదు. నాకు నచ్చిందైతే ప్రతి ఒక్కటి తింటాను, కానీ లిమిట్గా తింటూ ఉంటే మన హెల్త్ని మనమే కాపాడుకోవచ్చు. మీరు కూడా మీకు నచ్చినవన్నీ తినండి బట్ లిమిట్గా తీసుకోండి, హెల్దీగా ఉండొచ్చు. అలాగే వాటర్ ఎక్కువ తాగాలండి అంటూ ఉంటారు కదా, మినిమం 3 లీటర్స్ అయినా పర్ డేకి తీసుకోవాలి, అది మర్చిపోతూ ఉంటాము. అందుకని మనం ఏంటంటే ఒక అలారం సెట్ చేసుకుంటే బెటర్. నేను ఒక్కొక్కసారి బయటకు వెళ్ళినప్పుడు అలారం అయితే సెట్ చేసుకుంటాను, విత్ వాటర్ బాటిల్ అయితే కంపల్సరీగా క్యారీ చేస్తాను. కొంతమంది ఈ నేనైతే, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు, నేను బ్రేక్ఫాస్ట్కు ముందు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగుతాను, అప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటానన్నమాట. బ్రేక్ఫాస్ట్కి అండ్ వాటర్కి కొంచెం గ్యాప్ అయితే ఇస్తాను. దాని తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 1/2 అవర్ తర్వాత మళ్ళీ వాటర్ తాగుతాను. అలా టైం టేబుల్ ప్రకారంగా నేను వాటర్ అయితే తీసుకుంటాను, లేకపోతే తాగలేమండి 3-4 లీటర్లు. అయితే ట్రై చేస్తాను, ఒక్కోసారి నేను కూడా స్కిప్ చేస్తూ ఉంటానులేండి. ఇక్కడైతే నేను రెడీ అయిపోయి వచ్చి కర్రీ అయితే చేస్తున్నాను, బీరకాయ కర్రీ చేస్తున్నానండి.
మార్నింగ్ పన్నీర్ బటర్ మసాలా చపాతి చేశాను కదా, బట్ ఇప్పుడు నా కోసం వంట చేస్తున్నాను. ఇదే కర్రీ నైట్ ఉంటుందన్నమాట, మధ్యాహ్నం చేస్తున్నాను కదా, కర్రీలోకి చపాతీలు అయితే చేస్తాను. మళ్ళీ ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈరోజు వాళ్ళకి స్కూల్ లంచ్ బాక్సుల్లోకి చపాతీ కర్రీ పెట్టాను కాబట్టి కంపల్సరీగా స్కూల్ నుంచి రాగానే రైస్ అయితే పెడతాను, రైస్ బీరకాయ కర్రీ పెడతాను అన్నమాట. ఒకవేళ వాళ్ళకి లంచ్ బాక్సుల్లో రైస్ ఇచ్చాను అంటే మాత్రం ఈవినింగ్ రైస్ ఏం పెట్టను, స్నాక్స్ ఏదో ఒకటి చేసి ఇస్తాను. ఇదంతా కూడా నా లైఫ్ స్టైల్ నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నేను చెప్పిన మాటలకి మీరు కూడా ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యే ఉంటారు. అలా కనెక్ట్ అయితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీ ఒపీనియన్ని నేను కట్టుకున్న శారీ అయితే 7 ఇయర్స్ అవుతోందన్నమాట తీసుకొని కూడా. నాకు శారీస్ అంటే చాలా ఇష్టం, ఎక్కువగా కట్టుకోవడానికి ట్రై చేస్తాను. ట్రైపాడ్ అయితే పెట్టుకొని వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నానండి. మార్నింగ్ చపాతి అండ్ పన్నీర్ చేశాను కదా, అందుకే ఇప్పుడు నేను వంట చేసుకుంటున్నాను. రైస్ అయితే పెట్టేశాను, దాని తర్వాత ఇప్పుడు బీరకాయ చేస్తున్నాను. చపాతీ పిండి కూడా ఇంకొంచెం కలిపి పెట్టాను అన్నమాట. ఇక నైట్కి చెయ్యాలి బీరకాయ కర్రీ అండ్ చపాతీ చేస్తాను. రైస్ ఇప్పుడు తింటాను, నైట్కి అయితే చపాతీ చేస్తాను. ఈ బీరకాయ ఒక్కొక్కసారి ఏంటంటే చేతి వస్తుంది, అందుకని చూసుకొని తీసుకోవాలి. బాగుంది, ఒక్కొక్కసారి చేదు వస్తే కూర అంతా చేదైపోతుంది కదా, అందుకని చూస్తూ ఉంటాను అనమాట. పిల్లలు స్కూల్ బాక్సుల్లో పెడితే పెద్దగా తినరు, అందుకని ఇంట్లోనే చపాతీ చేశానంటే తింటారు. చపాతీ బీరకాయ కూర పెసరపప్పు వేసి చేస్తాను, చూడండి చాలా టేస్టీగా ఉంది. నేను వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఈ మ్యాట్ అయితే కంపల్సరీగా వేసుకుంటానండి. మార్క్స్ అవేవి బండ మీద పడకుండా ఉంటుంది. ఒక్కసారి ఆ షీట్ ఒకసారి ఇదిలిచ్చామనుకోండి నీట్గా ఉంటుంది. మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ అన్నీ తెచ్చి పెట్టుకుంటున్నాను. ఆ బీరకాయ, ఒక 3 టమాటాలు వేసి చేస్తున్నాను. పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు, నేను ట్రైపాడ్ పెట్టుకొని వీడియోస్ షూట్ చేసుకుంటున్నాను. చాలా రోజులైంది ఈ మధ్య వాళ్ళే తీస్తూ ఉన్నారు కాబట్టి నాకు బాగా ఈజీ అయింది. ఇప్పుడు నేనే చేసుకోవాల్సి వస్తుంది. టమాటోస్ అయితే నేను ఇలా ప్లేట్లోనే కట్ చేస్తానండి. అలా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది, చక్క ఎందుకో వాటరీ వాటరీగా అయిపోద్ది అన్నట్టు నా ఫీలింగ్. నేను కుక్కర్లో చేస్తున్నాను కర్రీని, అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. భలే లేతగా ఉంది బీరకాయ అయితే. కొంతమంది పాలు కూడా వేసి చేసుకుంటారు కదా, బాగుంటుంది అలా కూడా. కుక్కర్లో చేస్తున్నానండి కర్రీ, అయితే చాలా క్విక్గా అయిపోతుంది. ముందుగా కుక్కర్ అయితే పెట్టుకొని ఇందులోకి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా చాలా లైట్గా ఉన్న ఆయిల్ తెచ్చుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇక పోప్ దినుసులు అయితే వేసుకుంటున్నాను.
ట్రైపాడ్ పెట్టాను కదా, కొంచెం దూరంగా ఉంది, ఇక చూపిస్తాను మీకు కూడా. ఆ పోప్ దినుసులు అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకున్నాను, కొంచెం ధనియాలు కూడా వేసుకున్నాను, అలాగే కొన్ని మెంతులు కూడా. మెంతులు కొంచెమే వేసుకోవాలండి, లేకపోతే చేదు వస్తుంది కర్రీ. ఒక్కొక్కసారి మెంతి పౌడర్ కూడా వాడుతూ ఉంటాను, చాలా మంచిది హెల్త్కి అయితే. ఇక్కడ రైస్ చూసారు కదా ఉడికిపోయింది, సో ఇంకా అది లో ఫ్లేమ్లో అయితే మార్చుకుంటున్నాను, ఇక్కడుంటే కుక్కర్కి తగులుతూ ఉంది అని. ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి, ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే ఇంకా మీకు తెలిసే ఉంటుంది కదా. సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవి వేగుతూ ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటిపోతుంది కదా. అందుకే ఇక నేను ఇక్కడ చిమ్నీ ఆన్ చేశానండి, ఇక మాట్లాడలేను, సో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా చిమ్నీ వేస్తే, సో అందుకే అన్నమాట. ఇక్కడ టమాటోలు కూడా వేసేసుకున్నాను, అలాగే బీరకాయ కూడా వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పుతో అయినా చేసుకోవచ్చండి, ఇక్కడ నేనైతే పెసరపప్పుతో చేసుకుంటున్నాను. పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది, అందులో నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇక నానబెట్టట్లేదు. ఒక్కసారి వాష్ చేసేసి పప్పుని కడిగి కర్రీలో అయితే వేస్తాను. కొంచెం పెసరపప్పు అయితే తీసుకున్నానండి, ఒక 4-5 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను. పప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేస్తున్నాను. ఆల్రెడీ నేను సాల్ట్ వేశాను కాబట్టి కూరకు సరిపడా. ఇప్పుడు కారం అయితే వేస్తున్నాను. మేము ఊరి నుంచి తెచ్చుకుంటామండి కారము, పట్టించిందే. అయితే కారం ఎక్కువగా ఉంది, కొత్త కారము ఈ ఇయర్ పట్టించింది, అందుకని చూసి వేసుకుంటున్నాను. మరి కారం ఎక్కువగా ఉన్నా పిల్లలు తినలేరు కదా అని. ఒకవేళ కారం ఎక్కువైంది అనుకోండి, కొబ్బరి పొడి వేసుకుంటే ఈక్వల్ అయిపోతుంది టేస్ట్ అనేది. కొంచెము కారము, అలాగే కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో మీకు చూపించిన విధంగా కొబ్బరి అలాగే కారం కలిపి వెల్లుల్లి పట్టి పెట్టుకున్నాను కదా, అది అన్నమాట కొబ్బరి కారం అయితే వేసుకుంటున్నాను. ఈ కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా ట్రై చేయలేదు అంటే ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కూడా ఈ కొబ్బరి పొడి చాలా టేస్టీగా ఉంటుంది. లిడ్ అయితే ఇలా రివర్స్లో పెట్టేసి 3-4 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఇక గరం మసాలా అవసరం లేదు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. బీరకాయ చాలా క్విక్గా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ విజిల్స్ ఏం అవసరం లేదు. చూసారు కదా 3 విజిల్స్కి అయితే ఆపేశాను. ఇక్కడ ఇంకా లంచ్ అనేది రెడీ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక కౌంటర్ టాప్ మీద ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాను కదా, ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇలా ఎప్పుడు పనులు అప్పుడు ఫినిష్ చేసేసుకుంటే మనకు పని లేకుండా. కొంతమంది అడుగుతున్నారు కదా మీ బ్లాక్ బీడ్స్ చూపించండి అని. ఆల్రెడీ నేను నా నల్ల పూసల కలెక్షన్ అయితే షేర్ చేసుకున్నానండి, బట్ ఇప్పుడు కొంత కలెక్షన్ అయితే జమ అయింది, త్వరలోనే ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మంచి మంచి వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను, చూడండి. బట్ లైక్ అయితే ఇవ్వట్లేదు, మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీరు లైక్స్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి వీడియోస్ షేర్ అవుతాయి, సో దట్ నాకు కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది ఛానల్కి అయితే. అదనమాట. ఇక్కడ కర్రీ అనేది రెడీ అయింది కదా, ఇక లంచ్ అనేది చేస్తాను. లంచ్ తినేసి నేను టెడ్డీ దగ్గరకు అయితే వెళ్ళానండి, కిందకి వెళ్ళాను. కొంచెం వర్షం వచ్చేలాగుందని చెప్పి గొడుగు తీసుకొని కిందకి వెళ్ళాను. వెళ్తే ఇక్కడ చూస్తూ ఉంటే ఇవన్నీ గోరింటాకు చెట్లు, అయితే ఇప్పుడు పెట్టుకోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నాను. కట్ చేద్దామా అనుకొని చూశాను, చాలా చిగురు వచ్చింది. బట్ వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, వర్షాలు పడితే సరిగ్గా పండదంటారు, బట్ ఈ చెట్టు గోరింటాకు బాగా పండుతుందండి తెలుసు నాకు. అదే చూస్తూ ఉన్నాను. టెడ్డీ అయితే వచ్చింది, ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము.
చూశారు కదండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. టేక్ కేర్, బాయ్.